جاي تلنگانا جنڈل اسلحہ ایکیتا جنڈل اسلحہ ایکیتا سبا تیچھلو شیکر نگار کی ایک کارکرمان کی بچے سنگرد سینئر نائکلو ادھیم نائکلو اٹل رائے گار کی انہی رنگا زلہ پر ادھیکشلو نرسم اچھاری گار کی سینئر نائکلو سینئر جنرس نائکلو جنرل پر گنیش نگار کی ویلکی فنڈن سیکرٹری راجلنگ نگار کی انہی رنگا ویلکی منہ پردے تیرلی اپر انتے ہونہ اور انتے تلنگانا ادھیم کار لے మొత్తం నా వల్ల నేనంత అన్న అన్ననే తమ్ముళ్ళు నాకు అన్న అనే ప్రతినిత్యం మనంత కలిసి ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నాది వందల రోజులు వేల రోజులు ఎక్కడికక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటే ప్రతిరోజు ప్రతినిత్యం లైవ్ లో ఉద్యమాన్ని ఉంచింది ఈ జర్నలిస్ట్ నాయకులే జర్నలిస్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ సందర్భంగా మరి సంబరాలు జరుపుకుంటున్నాం. 2వ తారీఖు వచ్చింది, తెలంగాణ ఆరంభించిందని చెప్పి సంబరాలు జరుపుకున్నాం. 3వ తారీఖు నాటి నుంచి వరకు కంటిన్యూగా ఈరోజు టీకే రన్ దాకా మహిళా సంక్షేమం, పోలీస్ దినోత్సవం, ఇతర అన్ని సంక్షేమాలు జరుపుకుంటా ఉన్నాం. మరి చాలా మంది కొంతమంది నాయకులు అంటున్నారు కామారెడ్డి నుంచి నిజాన్ని అంటుకుంటే కానీ సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారు అన్నారు. అన్ని చెప్పుకుంటూ వచ్చినాం. వృద్ధులకు వికలాంగులకు పింఛన్ ఇచ్చినందుకు సంబరాలు జరుపుకుంటున్నాం. కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఇతర అనేక కార్యక్రమాలు 450 పథకాలు జర్నలిస్ట్ మీద మాట్లాడితే మంచిగుంటుంది. పథకాలు ఇచ్చినందుకు జరుపుకుంటున్నాం. మరి మా జర్నలిస్ట్ మిత్రులు కూడా సంతోషంగా ఉండాలంటే వాళ్ళ సంబరాలు కూడా జరుపుకోవాలని చెప్పి ఇక ఇంట్లో జీవితకాలం యొక్క మాటది చిన్నప్పటి నుంచి నానుడి పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడండి. కాబట్టి మా జర్నలిస్టులకు అటు కళ్యాణ లక్ష్మి ఇటు కళ్యాణ మండపం అటు ఇల్లు మూడు ఒకేసారి ఈ దశాబ్ది ఉత్సవాల్లో జరిగే విధంగా ఇచ్చిన హార్మోనియోగర్గంలో కూడా మా జర్నలిస్టులకు చారణకు తెలిసి 53 మందికి 125 గజాల చెప్పిన జాగా 86 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది అలర్ట్ చేసాం. 18వ తారీఖు నాడు వారందరూ కూడా ఇస్తున్నామని చెప్పేసి అందరమో తెలియజేసాం. ఇంతకుముందే మంది పేర్ల 9 ఇల్లు ఇచ్చినాం, ఇల్లు కట్టుకున్నారు ఉంచుకున్నారు, దాంట్లో నివసిస్తున్నారు కూడా మా నందిపేట జర్నలిస్ట్ అని చెప్పేసి అందరిగా తెలుస్తున్నాం. అదేవిధంగా మొన్న వచ్చినప్పుడు కవిత కట్టమని చెప్పడం మా ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడుకున్నాం. ఆ రోజు నాకు సంక్షేమ దినం ఒక 6000 మంది ప్రోగ్రామ్ ఉంది, నాకు ఆలస్యమైంది రాలేకపోయినా జనం వచ్చి భోజనం చేసేసరికి అందరూ భోజనాలు ప్రజలకు మూడ్ అయింది. 3 గంటల నేను గుండారం రాలేకపోయినా మన వాళ్ళందరూ ఫోన్ చేసింది. దానికోసం మొట్టమొదటిసారిగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర కేసీఆర్ గారి ఛాంబర్ లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జర్నలిస్టుల గురించి మాట్లాడింది మన హైదరాబాద్ లో తన అధ్యక్షుడు మన నుండి అల్లం నారాయణ ఆయనే సజీవ సాక్ష్యం. ఆ రోజు మొట్టమొదటిసారిగా మాట్లాడినాం. అదేవిధంగా మొత్తం లెక్క తీస్తే 400 మంది వెళ్తారు. కొత్త పాత ఈ యూనియన్ ఆ యూనియన్ గంగదాస్ యూనియన్ అన్నయ్య యూనియన్ శేఖరన్న యూనియన్ చారన్న యూనియన్ గణేశన్న యూనియన్ 4 అందరు ఒక తాటి పైకి రావాలంటే ఒక పెళ్లి అయితే కళ్యాణ మండపం ఉంటే ఒకటి దగ్గర కలిసిపోతారనే ఉద్దేశంతో 2000 గజాల జాగ ఇంకా 4000 6000 గజాల జాగ ఉంటే ఆ జగాల జాగను చూడమని చెప్పారు. బ్రహ్మాండంగా వారు చూస్తే వారికి సెలెక్ట్ చేసుకున్నారు, వారికి ఇచ్చిన 2000 గజాలు. దాంతో మొదట 20 లక్షలు ఇచ్చిన ఆ 20 లక్షలతో కాదని చెప్పి మా రజనీష్ ప్రభాకర్ మా ఎంపీపీ అశోక్ అన్న సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ గారు మా వీళ్ళందరూ ఇప్పుడు అన్న 20 లక్షలు ఇస్తున్నాం, మళ్ళా ఇటు కాకుండా అటు కాకుండా అయితే వాళ్ళకి ఇవ్వకుండా మంచి ఒకటి ఇచ్చి తిట్లు పెడితే మళ్ళీ ఉంటా అవుతుంది. వాళ్ళు మోయే కోపం కట్టే లవ్ తిడతారు, సాటుకు లవ్ ప్రచారం అని చెప్పి అనగా వెంటనే మనకు 120×80 సైజు 2000 మంది కూర్చునే విధంగా 2000 చీరలు పడితే మనకు 1000 చీరలు పొంది బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. 300 కుటుంబాలంటే దగ్గర 2000 జనాభా మీది ఇంకా వస్తూనే ఉంటారు. రోజు యూట్యూబ్ ఛానల్ జాయిన్ అయితేనే ఉన్నాయి, వాళ్ళు కొత్త పేపర్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి మహారాష్ట్ర తర్వాత అత్యధిక పేపర్లు ఉన్న రాష్ట్రం మనదే. కాబట్టి అనేక మంది జర్నలిస్టులు వస్తారు, కాబట్టి వారందరి కోసం మంచి బ్రహ్మాండమైన గంగాధర్ అన్న చెప్పినట్టు, చారి సభ చెప్పినట్టు, గణేష్ అన్న చెప్పినట్టు అసాధ్యం సుసాధ్యమే కాదు. ఇది మీరు హక్కుదారులు, మీకు ఎప్పుడూ రావాలా నాకు తెలిసి మొట్టమొదటిసారిగా పథకం రావాల్సిందే మీకు.
సినిమాకి మాట్లాడిన అన్న పేరు ఇంకో గంగదాస్ గంగదాస్ అన్నకి తర్వాత అందరికి మేము వీళ్ళు వాళ్ళని కాదు మీ అంత దృష్టి తీసుకురండి. ఇప్పటికి నేను కొంచెం చేసిన ఒక 30-40 మందికి ఇప్పించాను. మాట్లాడు వివేకాలు కూడా ఉన్నారు. మాట్లాడు వివేకాలు పోతున్నా మీరు సురేష్ ముందర ముందంజలో ఉండి వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ గడ్డపర అది ఉండదు గడ్డపర తట్ట ఆయన మీరు తీసి పెట్టాల గంప పార గంప ఉండేవాళ్ళ ద్వారా వాళ్ళు ఉపశేదంతో వస్తారు. తెచ్చిసరిగింది లోకలు కాబట్టి ఇక్కడ సంబంధాలు ఉంటాయి కాబట్టి అది మరో భర్త విషయంలో కానీ పిల్లలు రవ్వడంలో కానీ పుట్టిల్లు వేయడంలో కానీ రజనీష్ మరి చరిత్ర అంతా బట్టిన నన్ను రోడ్ మీద పంపిస్తారు. మూడు మూడు పెద్ద పరీక్ష 23 పంచాలు కట్టి 24 కట్టకపోతే బట్టలు ఇస్తారు. అర్థమైందా? ఇది అన్నిటికంటే ముందు చేయరు. అర్థమైంది కదా? కాబట్టి నేను ఇంకా ఇప్పుడు ఏమన్నా మిగిలి ఉన్న సమస్యలు ఉంటే మన ఆఫీస్ లో మాట్లాడుకున్నాం. దయచేసి నేను వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మూడు ఇక్కడ మునలేక మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఇంట్లో కొద్ది గ్యాప్ అయింది. కొన్ని ఫోన్లు కూడా ఎత్తలేకపోయినా క్షమించాలి. అది మన ఉంటే కూడా ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేసుకుందాం, మాట్లాడుకుందాం, మన సమస్యలు తీర్చుకుందాం. ఇది మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీకోసం మేమున్నాం. ఇవాళ ప్రభుత్వం మనదే, అధికారం మనదే, పంచటంలో మనమే, సంపదను పెంచాలి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి. కేసీఆర్ గారు కూడా జర్నలిస్టుల సంక్షేమం గురించి కోరుకునే వ్యక్తి. ఆయన చేతులకు ఎముకన్నా ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఫంక్షన్లు అతి తొందరలోనే కట్టుకున్నాం. మొదటి 10 మంది జర్నలిస్టులు ఆయన పెళ్లి అనాలంటే పిల్లల్ని తీసుకొని ఆ 10 మంది జర్నలిస్టులు పిల్లలు నా శుద్ధి డబ్బులతో చేస్తా మేఘాలు కోసం. 2 జర్నలిస్టులు ఉంటే పిల్లల్ని చూసుకొని రెడీ చేసుకోరు. జర్నలిస్టులు లాయర్లు అంటే పిల్లల్ని ఇవ్వరు. నాకు నేను లాయర్ నా పిల్లల్ని ఇవ్వరు. నిజంగా ఏం చెప్తారు జీవన్ రెడ్డి అంటే లాయర్ అన్నారు. 3 అంశాలు అన్నా ఎందుకని చెరువు ఊర్లో చెరువు ఉందా అని అడిగారు. చెరువు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు ఎప్పుడు పిల్ల బండు వకీల లాయర్ అబ్బో వాడి లేదు జీవన్ రెడ్డి లాయర్ అంటే నా పిల్లలు కాదు 20 మంది పిల్లలు విషయాన్ని తర్వాత జెండర్ ఇచ్చే అబ్బో పిల్ల మనకు ఇంకోటి ఆర్థిక దేని మన బ్యాన్ ఉంటుంది బ్యాంక్ లో తెలుసు కానీ బ్లాక్ లిస్ట్ వస్తుంది ఆయన సెకండ్ జర్నలిస్ట్ తర్వాత పోలీసు తర్వాత ప్రజాప్రతినిధులు ఉంటుంది. ఇది కథ అర్థమైంది. మనం ఫోర్త్ స్టేట్ అంటే కాబట్టి బ్రహ్మాండంగా మనం ర్యాన్ రోజులు ఇది కట్టుకుందాం. ముందు కూడా ఎట్లాంటి డౌట్ వద్దు. ప్రెస్ క్లబ్ కూడా మీరు అట్లాంటి డౌట్లు నేలమట్టం అవన్నీ ఉద్యమం నక్సలిజం మాట్లాడకూడదు. దానికి పదంతల విలువైన భూమిని తీసుకున్నాం. అది నా బాధ్యత. జిల్లా అధ్యక్షులు నేను మా ఎమ్మెల్సీ కైతకతో మాట్లాడి మా ఎమ్మెల్యేతో మాట్లాడి జిల్లా మంత్రి వాళ్ళు ప్రశాంత్ రెడ్డితో మాట్లాడి చేస్తాం. దీన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం. మళ్ళా ఆశ్రయం దొరికితే దీని ఫంక్షనల్ ఏసీ ఫంక్షనల్ చేస్తానని సందర్భం తర్వాత హ్యాట్రిక్ తర్వాత రాసుకోండి. మళ్ళా మీరు కన్ఫ్యూజ్ అయింది అన్నవయ ముందు అని మళ్ళీ వేస్తుంది. హ్యాట్రిక్ తర్వాత ఏసీ ఫంక్షన్ హ్యాట్రిక్ ముందు నానేసి ధన్యవాదాలు. నాకు బాగా ప్రోగ్రామ్స్ వికలాంగులు ఈరోజు ఆడ పెట్టుకున్నాం. ఇక సంబరాలు అయిపోయినట్టే అందరు సంబరాలు జరిగినాయి. 2 లక్షల మంది ఉంటే నియోజకవర్గాల్లో 7-5 నియోజకవర్గాలు 10 లక్షల మంది ఉన్న సంబరాలు జరిగినాయి. ఒక్క జర్నలిస్టుల ఇళ్ళు పెండింగ్ ఉండే 6 జర్నలిస్టులకు 18 తారీఖు పట్టాలు కూడా ఇచ్చేస్తున్నాం. మీకు అది తొందరలోనే పట్టాలు వస్తాయి. గృహలక్ష్మి కింద ఆ పట్టాలకు 3 లక్షలు వస్తాయి. మా ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ మేము చెప్తాం. చెప్పి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జర్నలిస్టుల ఐక్యత. టీ బిస్కెట్ మన రజనీష్ ఇక్కడ గీనే కేవలం రైట్ సైడ్ ఉంటుంది కానీ కదా మీరు వెలగబెట్టిన అనుకో ఇక పని అయిపోతే మీరు ధర్మ రాస్తారు వేసి ఫోటో పెట్టి పేపర్లు అయిపోయచ్చు.